మనసు దగ్గరైతే టక్ 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 ఆశలు అలలై పొంగుతుంటే. అందరికి నమస్కారం. ఏం మాట్లాడాలో ఏం అర్థం కావట్లేదండి సార్. సుక్కు సార్, ఫస్ట్ నుంచి అంటే మొదటగా మీకే చెప్పాలి నేను. మీరు నాకు లెక్కలు చెప్పకపోతే నేను ఇంకోటేదో చేసుకుందినేమో. డైరెక్షన్ మాత్రం కాదు, అది మీ వల్ల వచ్చిందని చెప్తాను నేను. థ్యాంక్ యూ సార్. సుక్కు గారు మీ లెక్కల మాస్టర్ కూడా. టెన్షన్ ఉందండి, ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. రవి సార్, నవీన్ సార్, రవి సార్, నవీన్ సార్, థ్యాంక్ యూ. ఉప్పిన కథను పేపర్లో రాసి ఎలా రాశానో అలాగే తీసేలా ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. సార్ చిరంజీవి గారు, అంటే దీని స్క్రీన్ ప్లే లేదండి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నా అక్కడి నుంచి ఇక్కడి నుంచి టెన్షన్కి. గరండమౌడ్ సినిమా రిలీజ్ అయింది పిఠాపురం పూర్ణ థియేటర్లో. నేను అప్పుడు స్కూల్ చదువుతున్నా, మా అన్నయ్య నేను సినిమాకి వెళ్ళాం. సండే హాలిడే అంటే టికెట్లు దొరకలేదు. మళ్ళీ మా అమ్మగారిని ఎవరిని ఎదురు రమ్మన్నాం, నెక్స్ట్ సండే దొరకలేదు. మా పెద్దమ్మను ఎదురు రమ్మన్నాం, దొరకలేదు. మళ్ళీ నెక్స్ట్ సండే మా స్ట్రీట్లో ఎవరైతే బాగా ఎదురు వస్తే దొరుకుతుందో వాళ్ళని పిలిచాం, మళ్ళీ దొరకలేదు. మా స్ట్రీట్లో ఉన్న ఆడవాళ్ళందరూ అయిపోయారు, టికెట్లు దొరకలేదు. ఇంకా లాభం లేదు అన్నయ్య అని మీ ఇద్దరు కలిసి ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయాం. చాలా అప్పటికి క్రౌడ్ ఉంది, టికెట్ తీసుకున్నాం. దొరికేసిందని ఇలా బ్యాక్ తిరిగి వస్తుంటే గరన్నమ్మ కూడా 75వ రోజు అని వేశారు పోస్టర్. అంటే మా ఊరు వచ్చిన మిమ్మల్ని చూడడానికి నాకు 75 రోజులు పట్టింది సార్. కానీ ఉప్పుని కథ రాసుకుంటే మీ ఇంటి దగ్గర తీసుకొచ్చి మీ ముందు ఒక 4 అవర్స్ నేరేషన్ ఇస్తా, మీ ఫోన్ నెంబర్ నాకు ఇచ్చి నాకేమైనా ఐడియాస్ వస్తే నేను పంపుతాను బుచ్చి అని మీరు అనడం, బుచ్చిబాబు ప్లీజ్ కాల్ అని మీరు మెసేజ్ పెట్టడం, నేను ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఇదంతా నేను మర్చిపోలేను సార్. ఉప్పునికి ఇంతకన్నా నేను ఇంకేం చెప్పలేను సార్. దేవి సార్, అంటే నాకు ఎవరు కనిపించడం లేదండి, ఏం మాట్లాడుతున్నాను. దేవి సార్, థ్యాంక్ యూ సార్. మీరు ఉప్పిన ఫస్ట్ 100 మార్క్స్ వేయాలంటే మొదటి 50 మీయే, తర్వాత 50 మా అందరి. థ్యాంక్ యూ సార్. శ్యామ్ సార్, నవీన్ నూలి బ్రో, ఏం అర్థం కావట్లేదండి. వైషు, నేను ఫస్ట్ చూసిన వెంటనే అనుకున్నా నువ్వు పవన్ కళ్యాణ్ గారి లాగా పెద్ద స్టార్ అవుతావని. మీరు ఎవరైనా అమ్మాయితో లవ్లో పడతారు, నేను వైశ్య కళ్ళుతో లవ్లో పడిపోయాను. కృతి, నీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వు ఆల్రెడీ స్టార్. సార్ విజయ్ సార్, అంటే హీరోయిన్కి హీరోకి లవ్ యూ అయ్యి చెప్తారు, నేను మీకే చెప్తున్నా లవ్ యూ అయ్యి. సార్ అంటే మీరు వచ్చినప్పుడు సెట్కి, మీరు వచ్చిన తర్వాత నేను యాక్షన్ అని చెప్పినప్పుడే నేను పరిపూర్ణమైన డైరెక్టర్ని అయ్యానని ఫీల్ అయ్యాను సార్, మీకు యాక్షన్ చెప్పినప్పుడే. థ్యాంక్ యూ సార్, లవ్ యూ సో మచ్. చాలామందిని మర్చిపోయాను అనుకుంటున్నా, అందరికీ సారీ. థ్యాంక్ యూ అండి, సినిమా చూడండి, అందరికీ బాగా నచ్చుతుంది. చాలా ఎమోషన్తో రాసిన స్క్రిప్ట్ ఇది, చాలా బాగా నచ్చుతుంది అని. చిరంజీవి సార్, లవ్ యూ సో మచ్ సార్. మీరు ఏ ఎమోషన్తో అయితే సినిమాని క్యారీ చేశారో అది డెఫినెట్లీ ఫిబ్రవరి 12 ప్రేక్షకుల హృదయాల్ని తాకుతుంది. సక్సెస్ ఫంక్షన్లో మిగిలింది మాట్లాడదురు కానీ. థ్యాంక్ యూ బుచ్చిబాబు గారు ఇవాళ.